దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనము. మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానమును వింటున్న ప్రియ దైవ జనాంగమా, గతించిన కాలములో మన పనుల వల్ల దేవునికి బాధ కలిగి ఒకవేళ మనము మనుషులందరిలో చిన్న చూపు చూడబడి శాపాస్పదముగా ఉన్నామేమో. అయితే సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు మన పక్షముగా ఉండి మన శాపములన్నిటి నుంచి మనలను విడిపించి మన నిందలన్నిటినీ మన అవమానములన్నిటినీ తొలగించి చెదిరిపోయిన మన పరిస్థితులన్నిటినీ తిరిగి మరలా బాగు చేసి కృంగిపోయిన స్థితిలో ఉన్న మనలను పైకి లేవనెత్తి మన దుర్దశను మనము మరచిపోవునట్లుగా చేసి మన బాధలన్నిటిలో నుంచి మన వేదనలన్నిటిలో నుంచి మనలను విడిపించి మన పైనున్న శాపమును శిక్షను కొట్టివేసి మనమున్న చెరలో నుండి మనలను విమోచించి అనేకుల ఎదుట ఆశీర్వాదాస్పదమగునట్లుగా మనలను ఘనపరచి మనుష్యులందరిలో మంచి పేరును గొప్ప ఖ్యాతిని ఆయన మనకు కలుగజేస్తారు. మన శాపగ్రస్తమైన జీవితము తొలగిపోయి అన్ని విషయాల్లో ఆశీర్వాదకరమైన జీవితమును మనము పొందుకోవాలంటే మన పరిస్థితులను మార్చగలిగిన దేవుని అందు విశ్వాసం ఉంచాలి. మునుపటి మన ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మన ప్రాచీన స్వభావాన్ని వదులుకొని మన చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారమై నీతియును యథార్థమైన భక్తియును కలిగి ఉండి దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇది మొదలుకుని అనేకుల ఎదుట ఆశీర్వాదకరమైన జీవితమును మాకు దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృప నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.